మీరు మొదటి నుంచి ఎవరు కొడాలి అని అన్నారు మీరు ఇందాక ఎప్పుడు మాట్లాడినా బూతులే మాట్లాడతాడు అతను అసలు కనీసం నీట్గా పద్ధతిగా షేవ్ చేసుకోవటం నీట్గా కనిపించటం అలా ఏమి ఉండదు నేను పక్కా రౌడీ అంటే రౌడీ నేను ఇలాగే ఉండాలన్నట్లు ఆయన బిహేవ్ చేస్తారు ఆయన జనాలందరూ ఆయన ఒక రౌడీ మినిస్టరు బూతుల మినిస్టర్ అంటే ఆయన కరెక్ట్గా ఆయన ఎలా ఉండాలో ఆయన నిరూపిస్తున్నారు మాటలు కూడా అలాగే ఉంటాయి చేతలు అలాగే ఉంటాయి చాలా ఇరెగ్యులర్ రెగ్యులర్ ఫేలో అలాగే ఉంటాడు ఆయన సరే బాగానే ఉంది ఆ మాట్లాడడం అదంతా ఇప్పుడు మనం ఎదుటి ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు మనకు కొన్ని మన పేరెంట్స్ మన సాంప్రదాయకంగా పద్ధతిగా మనకు కొన్ని నేర్పిస్తారు మనం ఆ వాటిల్ని మనం దాటి వెళ్ళకూడదు కదా ఎప్పుడు ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా ఎలా ఉంటుందంటే చాలా ఇరగ్యులర్గా ఆ వీడేంటి ఆ వాడేంటి ఉంటుంది కాదండి మనం మన మనం పెద్ద పెరిగిన వాతావరణం మన తండ్రి ఇచ్చిన సంస్కారాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు ఆ సంస్కారం మన మనసులో ఎంత ఉందనేది మన మాటలను బట్టే తెలుస్తుంది అవతల వాళ్ళకి ఇక మిగిలింది మన ప్రవర్తన బట్టి తెలుస్తుంది ఆయన మాట్లాడిన విధానం అసలు ఏం బాగాలేదండి అసలు చాలా బాధ కలిగింది కానీ వ్యక్తిగతంగా మనం దోషణ చేసుకోవడం అంటే మీరు ఈ పార్టీలో ఈ పని చేయలేదు ఈ పని చేశారు లేకపోతే ఇలాంటి మాట్లాడుకుంటే బాగుంటుందండి రాజధాని రైతులు ఈ భూములు అని మాట్లాడుతున్నారు ఇదంతా ఎవరు చుట్టుకొని చంకలో పెట్టుకెళ్ళడానికి కుదిరే విషయం కాదండి మేమున్నాము నేను వెళ్ళిపోతాను నాకని కాదు రేపు నా పిల్లలకో మనవలకో ఇక్కడ మంచి అవకాశాలు వస్తే సంతోషంగా ఉంటుంది అందుకోసం మనం రాజధాని ఇక్కడ ఉండాలని మేము గట్టి కోరుకుంటాం నేనే కాదు నా లాగా ఎవరైనా థింక్ చేస్తారు అందుకోసం ఆయన చేశాడు ఆయన డిక్లేర్ చేశాడు కాబట్టి నేను ఎందుకు చేయాలి అలాంటి ఆలోచన కాకుండా కంపల్సరీ మనము ఒక్కటైనా ప్రజల కోసం ప్రజలు సంతోషపడేలాగా ఏదన్నా చేద్దాం అని అనుకుంటే రాజధాని ఇక్కడ ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే అన్ని రకాలుగా ఆలోచించి అనువుగా ఉంది అనుకున్నప్పుడే మోదీ గారు కూడా యాక్సెప్ట్ చేశారు ఆ రోజు యాక్సెప్ట్ చేశారు కనుక మోదీ గారు నీళ్లు తెచ్చారు మట్టి తెచ్చారు అవి తీసుకొచ్చారు పూజలు చేశారు ఆయన వచ్చారు కదా అందరూ చూశారు కదా మరి ఈరోజు నేను అవన్నీ కాదు తూచి నేను మళ్ళీ నేను కొత్తగా స్టార్ట్ చేస్తాను అంటే కాదండి ఆల్రెడీ కొత్తగా స్టార్ట్ చేసిందే ఇది దీన్ని మళ్ళీ మనం చేసుకోవడానికే చాలా కష్టం మళ్ళీ రెడ్ వచ్చి మొదలలాగా చేసామనుకోండి అది బాగోదు ఎందుకంటే మన మనం మన కోసం కాదు ఇది మన ఓన్ కాదు ఇది నా ఇల్లు కట్టుకోవడమో నీ ఇల్లు కట్టుకోవడమో కాదు ఇది ప్రజల కోసం రాజధాని అంటే ప్రజల కోసమే ఆలోచించాలి కేవలం అండి వెనకట అంత జెన్యూన్ పర్సన్స్ ఇప్పుడు లీడర్స్ లేరు నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలుసు అంత జెన్యూన్గా ఉండమని ఉంటారని నేను అనుకోను కానీ ఇప్పుడు కొంచెమైనా ఒక టెన్ పర్సెంట్ అన్న ప్రజల కోసం ఆలోచిస్తే వాళ్ళు తప్పకుండా గుండెల్లో పెట్టుకుంటారండి రెండోసారి మీరు మాకు ఓటేయండి అని అడగవసరలా ఇల్లు తిరిగి బతిమలు లేదు మీరు మంచి పనులు కొన్నైనా చేయండి ఆటోమేటిక్గా ప్రజలు ఓట్లేసి మళ్ళీ గెలిపించుకుని మళ్ళీ కూర్చోబెట్టుకుంటారు వాళ్ళు ఎవరైనా మంచి పని చేస్తే వాళ్ళే వస్తారండి ఈ పార్టీ ఇంకో పార్టీ అది కాదు అసలు ఎవరు మంచి పని చేస్తే వాళ్ళే నెక్స్ట్ వస్తారు ఆటోమేటిక్గా అది జరుగుతుంది దానికోసం మనం ఇల్లు తిరగ అవసరంలా ఓట్లు ఓట్ల కోసం నోట్లు అవసరం సారా బుడ్లు బిర్యానీ ప్యాకెట్లు అవసరం మీరు మంచి చేయండి అది ఎలాంటి ఎలా ఉండాలంటే కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా అందరికీ కరెక్ట్గా ఆ సహాయం అందేలాగా ఉంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి అది రీచ్ అవుతుందండి వాళ్ళు మనసులో పెట్టుకుంటారు